జగన్ అక్రమ సంపాదనపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దే జగన్ అక్రమాలు బయటపడుతున్నాయి. సరస్వతి ఇండస్ట్రీస్ కు అనుమతుల జారీలో చట్ట వ్యతిరేక చర్యలు, అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోంది. 1300 కోట్ల విలువైన గనుల స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి గనుల వ్యవహారంలో తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టారనే కారణంతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ గవర్నర్ కు సిఫార్సు చేసింది. మరి కోట్ల స్కామ్ కు పాల్పడ్డ జగన్ పై అలాంటి చర్యలు ఎప్పుడని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరుతో జగన్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. వాస్తవానికి ఇది విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు కోసం ఏర్పడింది. అయితే జగన్ ధనదాహంతో దాన్ని మొత్తం ప్రక్షాళన చేశారు. సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి బైలాస్ లో మార్పులు తీసుకొచ్చారు. ఇందుకోసం తొలిసారి 2008 జూలై 15 జగన్ అధ్యక్షతన కంపెనీ అత్యవసర జనరల్ బాడీ సమావేశం జరిగింది. సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించే విధంగా బైలాస్ లో మార్పులు తీసుకొస్తూ వైఎస్ భారతి తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వైఎస్ విజయమ్మ బలపరిచారు. ఇక అప్పటి నుంచి జగన్ అరాచకాలు మొదలయ్యాయి. సరస్వతి పవర్ కంపెనీ బైలాస్ లో నేచర్ ఆఫ్ బిజినెస్ కు సంబంధించి మార్పు చేయకుండా నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దీనికి అనుమతిచ్చింది. ఇక 2008 జూన్ 12 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కూడా జారీ చేశారు. మెమో నెంబర్ 5878 ఆధారంగా మైనింగ్ లీజు కేటాయింపులు జరిగాయి. అందుకోసం 2009 మే 18 జీవో నెంబర్ 107 జారీ అయింది. ఇక కంపెనీ బైలాస్ మార్చకముందే జూన్ 12 మైనింగ్ శాఖ లీజుకు ఆమోదం తెలిపింది. నిబంధనలు అన్ని తుంగలో తొక్కుతూ చట్ట వ్యతిరేకంగా లీజుకు ఆమోదం తెలపడం చర్చనీయాంశమైంది.